ఉద్యోగ కల్పన పారిశ్రామిక అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ కల్పనకు ఎంతవరకైనా వెళ్తోంది. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7,75,000 మందికి ఉపాధి కల్పించనుంది. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీ ఐఈపీని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పిఎస్పి, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో వచ్చే పెట్టుబడులకు ఈ పాలసీ ద్వారా పారిశ్రామిక హోదాను కల్పించనుంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. గ్రీన్ ఎనర్జీకి ఉన్న రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని గ్రౌండింగ్లోకి రాని వారికి నూతన పాలసీ వర్తింపచేసే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విద్యుత్ను తిరిగి వినియోగించుకునేందుకు నిబంధనలను చేర్చింది. ఆఫ్ పీక్ టైంలో ఉత్పత్తైన సౌర విద్యుత్ను పీక్ అవర్స్ లో ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది. పీక్ గ్రిడ్ డిమాండ్లో 5% అంటే 700 మెగావాట్ల వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బ్యాంకింగ్ కు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత ఏటా 5% చొప్పున పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి ఆర్ఈఎంజెడ్ లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. జియో థర్మల్, టైడల్, ఓషియన్ ఎనర్జీస్, బయోఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమం, స్టోరేజ్, కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ ఆర్ఈ టెక్నాలజీలకు ప్రాధాన్యం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 20% మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టులకు అందిస్తుంది. రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులకు 5 కిలోవాట్ల వరకు ఫీజు లేదంటోంది ఏపీ సర్కార్. 100 కిలోవాట్లకు 1,000 రూపాయలు, 1,000 కిలోవాట్లకు 10,000, అంతకు మించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్కు 25,000 నెట్ క్యాప్ వసూలు చేస్తుంది. సోలార్ మాడ్యూల్స్ విడిభాగాల తయారీ సంస్థలకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై పెట్టుబడి రాయితీ కింద 5 ఏళ్లలో 30% చెల్లించనుంది. ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీలు 10 ఏళ్లు మినహాయింపు. స్టాంప్ డ్యూటీ, ఎస్జీఎస్టీ 5 ఏళ్లు మినహాయించనుంది. యూనిట్ విద్యుత్ కు రూపాయి చొప్పున 10 ఏళ్లు రాయితీ ఇవ్వనుంది. నీటి సెస్సులో 10 ఏళ్లు 25% రాయితీ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను, దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఎఫ్సీఐపై 30% పెట్టుబడి రాయితీ 5 ఏళ్లలో చెల్లించనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీలు 10 ఏళ్లు మినహాయింపు ఇవ్వనుంది. ల్యాండ్ కన్వర్షన్ పై స్టాంప్ డ్యూటీ మినహాయింపు. విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులకు, విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, మినీ హైడల్ ప్రాజెక్టులకు ఇదే తరహా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. డీసాలినేషన్ ప్లాంట్లపై పెట్టుబడి రాయితీ 20% కల్పించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఎనర్జీ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పునరుత్పాదక ప్రాజెక్టుల కేటాయింపు, పెట్టుబడుల సమన్వయం కోసం నోడల్ ఏజెన్సీగా నెట్ క్యాప్ వ్యవహరించనుంది.